అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎందుకు ఓటేయాలని చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గడిచిన 9.5 సంవత్సరంలో నిరుద్యోగులను బడుగు బలహీన వర్గాలను మోసం చేసి ఏ ఒక ఆమె నిలబెట్టుకొని కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు పోవాలన్న ఈ ఆర్థిక సంఘం నుంచి గట్టెక్కాలన్న మోడీ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ అంబర్పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ కి మద్దతుగా పాదయాత్ర చేస్తూ ఇంటింట ప్రచారం నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రేమ్ నగర్ కమ్యూనిటీ హాల్ గ్రీన్ లైన్ హోటల్ నుంచి ఓల్డ్ ప్రేమ్ నగర్, ఆజాద్ నగర్, వాణినగర్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. అయితే ఈ పాదయాత్రలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనతా పార్టీ అభ్యర్థిగా మరొకసారి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అంబర్పేట నియోజకవర్గానికి ప్రజానికం దగ్గరికి, ఓటర్ల దగ్గరికి కమలంపు గుర్తుకు ఓటేయాలని చెప్పి పాదయాత్రలు ఈరోజు ఓల్డ్ ప్రేమ్ నగర్లో నిర్వహించడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో 3 పర్యాయాలు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు, ఈ 4.5 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం కుంటిపడిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 50,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే కేవలము 60 మందికి ఇచ్చివ్వడం జరిగింది, ఎక్కడనో ఊర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజానికానికి అందిస్తాం మేము. జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గము భారతీయ జనతా పార్టీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గము. మరి ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాలుగా మరి ఏ రకంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యం ఎలుతుందో మనం చూడాల్సిన అవసరం. ఇక్కడ మరి అనేక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద బెదిరింపులు, అక్రమ పోలీస్ కేసులు, అక్రమంగా కోర్టు కేసులు, మరి అనేక రకాలుగా ప్రతిపక్ష పార్టీలను ప్రజల మీద వేధింపులు, ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా దోపిడీ జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ 21 స్కూళ్ళు కట్టాము, ఒక బీసీ హాస్టల్ కట్టాము, ఇక్కడ 5 సబ్స్టేషన్స్ వేసాము, 3 లైబ్రరీ భవనాలు కట్టాము, సుమారు 100కు పైగా కొత్త నూతన కమ్యూనిటీ హాల్స్ కట్టాము. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, అంబర్పేటలో గత 5 సంవత్సరాలుగా మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏం చేశారో ఈరోజు కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, కేటీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మూసీ మీద పెద్ద బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి కట్టాము, అదేవిధంగా ఫ్లైఓవర్ కడతా ఉన్నాము, మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏ అసెంబ్లీలో చూసినా వరద నీరు ఆగుతుంది, కానీ ఇళ్లలకు నీరు రాకుండా ఉన్నటువంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినటువంటి కృషి కారణంగా ఈరోజు అంబర్పేటలో ఏ ఇంటికి కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నాను కేసీఆర్ను, మీకు ఎందుకు ఓటేయాలా? బీఆర్ఎస్కు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మోసం చేసినందుకు మీకు ఓటేయాలా? నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని మోసం చేసి గత 9.5 సంవత్సరాలుగా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వనందుకు ఓటేయాలా? మరి 25,000 టీచర్ పోస్టులు ఖాళీలుంటే భర్తీ చేయకుండా 10 సంవత్సరాలుగా కాలయాపన చేసినందుకు మీకు ఓటేయాలా? బీసీ బంధు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలా? గిరిజన బంధు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలా? ఈరోజు దళిత బంధు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి ఇవ్వకుండా టీఆర్ఎస్ నాయకులకు అక్కడక్కడ 1-2 ఇచ్చినందుకు మీకు ఓటేయాలా? ఈరోజు కొత్త రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనందుకు మీకు ఓటేయాలా? ఈరోజు కేసీఆర్ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల ఆరోగ్యకరమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందే విధంగా 5 లక్షల రూపాయల విలువైనటువంటి స్కీమ్ తీసుకొస్తే దాన్ని అడ్డుకొని తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నందుకు ఓటేయాలా? ఫీజు రియంబర్స్మెంట్ రానందుకు ఓటేయాలా? ఈరోజు కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను.